హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రియాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ హెల్దీ ఓట్స్ కేక్. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా హ్యాపీగా తినొచ్చండి. ఇందులో ఓట్స్, గోధుమ పిండి అలాగే బెల్లం వేసి చేసిన కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. సో ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్పు ఓట్స్ని వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడలోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి, అలాగే ఓట్స్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని జల్లించి పెట్టుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్నాక దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ బౌల్లోకి ఒక కప్పు బెల్లం తురుమిని వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. నేను ఎక్కువసేపు వేయడం వలన మిక్సీ హీట్కి పేస్ట్లా అయిపోయింది, అయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో సాల్ట్ వేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక బ్రష్తో దీన్ని టిన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసి డస్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డస్టింగ్ చేయడం వలన మనం కేక్ డీమోల్డ్ చేసినప్పుడు విరిగిపోకుండా వస్తుంది. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి బెల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలను వేసి బెల్లం కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి. పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, కూలింగ్ మిల్క్ వేయొద్దు. ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం జల్లించుకున్న ఈ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో కొంచెం వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండినంతటిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ విధంగా ట్యాప్ చేసి మనం ప్రీహీట్ చేసిన గిన్నెలోకి దీన్ని పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 50 నుంచి 55 నిమిషాలు బేక్ చేసుకోవాలి. పావు గంట తర్వాత మూత తీసి, నేను ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయాను కదా, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. మీరు దీన్ని స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు మూత పెట్టి కేక్ మొత్తం బేక్ అయ్యేంత వరకు బేక్ చేసుకోవాలి. 50 నిమిషాల తర్వాత దీనిలో టూత్పిక్ని కానీ ఏదైనా నైఫ్ని కానీ గుచ్చి చూస్తే క్లీన్గా వస్తుంది. ఈ విధంగా క్లీన్గా వచ్చినట్లయితే కేక్ బేక్ అయినట్టు, క్లీన్గా రాకపోతే మరొక 5 to 10 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్ని గిన్నెలోంచి పక్కన తీసి పెట్టి చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని ఒక చాక్తో దీని ఎడ్జెస్ని కట్ చేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే కేక్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వస్తుంది. సో అంతేనండి ఎంతో టేస్టీ ఓట్స్ కేక్ రెసిపీ.
ఇది చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకి చిన్న చిన్నపిల్లలకి అందరికీ హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.